ఎస్ఎస్ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అత్యధికంగా ఉంది. వల్ల బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. ఫంక్షన్స్కి డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. అనేకమైనటువంటి ఫంక్షన్స్, మీ బంధువుల ఫంక్షన్స్ కూడా మీరే నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మరి 12 ఇంట ఉన్నటువంటి రవి కుజల ప్రభావం వలన ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులు కొంచెం స్లో రేట్లో మీకు అవ్వడం జరుగుతుంది. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు అవనియండి, ప్రైవేట్ ఉద్యోగస్తులు అవనియండి, వీళ్ళకి పని ఒత్తిడి ఎక్కువ కలుగుతుంది. అయినప్పటికీ కూడా వాటిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. పని ఉంటే డబ్బులు ఉండవు, డబ్బులుంటే వర్కర్లు ఉండరు, వర్కర్లు డబ్బులు ఉంటే పని ఉండదు అనే విధంగా ఈ కుంభరాశి వారి యొక్క పయనం కొనసాగుతూ ఉంటుంది. వీళ్ళకి ఈ వారం అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు, ఎన్ని టెన్షన్స్ ఉన్నప్పటికీ కూడా. అలాగే ఈ యొక్క తృతీయ స్థితిగతుడైనటువంటి గురు ప్రభావం వలన మీ సోదరులు మంచి వృద్ధిలోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. మీ సోదరులు మీరు చేసినటువంటి హెల్ప్లను గుర్తుంచుకొని మీకు చక్కటి సంతోషాన్ని కలగజేస్తారు. అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు ఒక్కొక్కసారి నిరాశ నిస్పృహలకి ఏలినట్టు అనే ప్రభావం వలన ఈ ఆత్మహత్య సదృశ్యంగా మీ ఆలోచనలు అనేటటువంటివి కదులుతాయి. అయితే మీరు ఇటువంటి సమయాల్లో మీరు ఒంటరిగా ఉండడం అనేటటువంటిది జరగకూడదు. అలాగే నిరాశ నిస్పృహలతో మిమ్మల్ని నిరుత్సాహపరిచేటటువంటి మిత్రులతో మీరు ఉండకూడదు. చక్కగా 10 మందితో ఉండడం, అలాగే మంచి వాళ్ళ సలహాల మేరకు మీరు ముందుకు వెళ్ళడం, ఈ విధంగా కనుక చేసినట్లయితే కుంభరాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి మీకు సంతానం ఇంకా కలగదు. వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా 7 మార్చి తర్వాత ఈ శుక్రుడు లాభస్థితిగతుడై ఉండడం వలన వివాహాలు కుదరడానికి అవకాశాలు ఉన్నాయి, వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ నదీ స్నానాలు, దేవాలయ సందర్శనాలు, తీర్థయాత్రలు ఇవన్నీ కూడా మీరు చక్కగా పూర్తి చేయడం అనేటటువంటిది జరుగుతుంది. రాజకీయ నాయకులకి ఇది అంత అనుకూలమైనటువంటి సమయం కాదు ఇది. మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ కుంభరాశి వారికి ఏలినట్టు శని జరుగుతున్న కారణంగా, అష్టమకేతువు కారణంగా కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని పేద బ్రాహ్మడికి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయండి, అలాగే గరిక గడ్డితో సోమవారం నాడు శ్రీ వెంకటేశ్వర గణపతికి చక్కగా పూజ చేయండి, అదేవిధంగా శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి.